హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజులాక్స్. ఈరోజు నేను టెంపుల్ స్టైల్లో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లోనే ఈజీగా ఈ టెంపుల్ స్టైల్లో పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక ట్రిక్ యూజ్ చేసి చేస్తున్నానండి. ఎప్పుడైనా మనము పండగలప్పుడు కూడా టేస్ట్ చేయకుండా పులిహోర అనేది చేసేస్తాం కదా, ఇలా నేను చెప్పే విధానంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని అందులో ఒక గ్లాసు రైస్ని తీసుకుంటున్నానండి. సోనా మసూరి రైస్ గ్రామ్స్ వైజ్లో వచ్చేసి 200 grams ఉంటుంది. ఈ రైస్ని మనము ఒక 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్నాక మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 glass వాటర్ అనేది తీసుకోవాలండి. అదే మీరు 2 glasses రైస్ తీసుకునేటట్లయితే 3 glasses వాటర్ అనేది పడతాయండి. నేను 1 glass రైస్ తీసుకున్నా కాబట్టి వీడియోలో చూసినట్లుగా 1.5 glass వాటర్ అయితే తీసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లో మనము 1/2 tablespoon సాల్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ 1/2 tablespoon పసుపు కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక 1 tablespoon ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. గరిటెతో కానీ స్పూన్తో కానీ ఇలా కలిపేసుకున్నాక మనము కుక్కర్కి మూత ఉన్న రబ్బర్ని విజిల్ని కూడా పెట్టేసుకొని ఇలాగా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 whistles అయితే రానివ్వాలండి. ఇప్పుడు 2 whistles వచ్చేలోపు మనము ఒక గిన్నె తీసుకొని నేను చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును అయితే తీసుకున్నాను. మీరు 2 glasses రైస్ తీసుకుంటే కనుక గ్రామ్స్ వైజ్ 50 grams తీసుకోండి. నేను 1 glass రైస్ తీసుకుంటున్నా కాబట్టి 25 grams చింతపండును అయితే తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో ఒక చిన్న 1 tea glass వాటర్ని అయితే పోసేసుకొని ఇలాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాక 1 spoon తీసుకొని ఇలా ఒకసారి కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగ అయితే రానివ్వాలండి. ఎక్కువసేపు అయితే వాటర్ని మరిగించవద్దు. ఒక 2-3 minutes ఇలాగా మరిగే వరకు మరగనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న 2 whistles వచ్చాక ప్రెజర్ అంతా పోయాక మనము కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి, ఒకసారి గరిట తీసుకొని ఇలాగా రైస్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ రైస్ని మనము ఒక బేషన్ తీసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. మనము పులిహోర ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే బేషన్ తీసుకుంటే మనము ఈజీగా కలుపుకోవచ్చు. ఇలాగా వేసేసుకున్నాక రైస్ని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 1/2 tablespoon మెంతులు, 1/2 tablespoon మిరియాలు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ 1/2 tablespoon జీలకర్ర కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మెంతులు అనేది కలర్ చేంజ్ అవుతాయి కదా, అలాగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి. అలాగా చేంజ్ అయ్యాక 2 ఎండుమిర్చిని కూడా తీసుకొని ఒక 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాక ఇవి చల్లారిపోయాక మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్లుగా ఇలా ఫైన్గా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న చింతపండుని ఇలాగా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మీరు కనుక చేతితో కనుక పిండేసుకునేటట్లయితే చింతపండు అనేది మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎక్స్ట్రా పడుతుంది. నేను మిక్సీ పడుతున్నాను కాబట్టి ఎలాంటి గుజ్జు లేకుండా ఇలా మిక్సీ పట్టేసుకుంటే పూర్తిగా
చింతపండు గుజ్జు అనేది ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది. మీరు కనుక చేత్తో పిండుకుంటే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి. ఓన్లీ చింతపండునే తీసుకుంటున్నాను, వాటర్ని తీసుకోవట్లేదండి. ఇలాగ చింతపండును తీసేసుకున్నాక మనము మిక్సీ జారు మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా మెత్తగా పేస్ట్ చేయక ఇప్పుడు మనము ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కింద ఒక గిన్నెను పెట్టేసుకొని స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో అయినా స్ట్రైన్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైనర్లో చేసుకోవట్లేదండి, వడగిన్నెలో అయితే చింతపండు గుజ్జు అనేది బాగా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇలాగా మనం ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ వడగిన్నెలో వేసేసుకొని బాగా చింతపండు గుజ్జు అనేది కింద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా బాగా ఇలాగ చేతితో పిండేసుకోవాలండి చింతపండు గుజ్జుని. మీకు ఎంత వీలైతే అంత బాగా చింతపండు గుజ్జుని అయితే ఇలాగ గట్టిగా పిండేసుకొని ఆ వేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి చింతపండుని. ఇప్పుడు ఇలాగ చేసేసుకున్నాక చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగ థిక్గా ఉంటేనే మనకి చింతపండు అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసేసుకొని ఈ చింతపండు గుజ్జులోకి అయితే వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇలాగ తుంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోండి. ఎక్కువ పసుపు అయితే వేసుకోవద్దు, ఇందాక మనం రైస్లో కూడా వేసుకున్నాం కదా, మరీ ఎక్కువ వేసేసుకుంటే కలర్ అనేది ఇంకా థిక్గా వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని చింతపండు గుజ్జుని అనేది బాగా ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల వరకు ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక గుప్పెడు శనగిత్తనాలు అయితే వేసుకుంటున్నాను. శనగిత్తనాలు అనేది మీకు ఇష్టం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, నాకైతే ఇవి సరిపోతాయి. ఇలా వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. శనగిత్తనాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తాలింపు గింజలు అయితే ఎక్కువ వేసుకుంటున్నానండి. ఇది మీ ఇష్టము, తాలింపు గింజలు అనేది ఎక్కువ వేసుకుంటే మనము నవ్విలేటప్పుడు పంట కింద పడినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు తాలింపు గింజలు ఎక్కువ వేస్తే. ఇలా వేసుకున్నాక తాలింపు గింజలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని కూడా వేసేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 3 రెమ్మలు కరివేపాకుని ఇలా తుంచుకొని వేసేసుకొని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు తాలింపుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రైస్ని చల్లారబెట్టుకున్నాం కదా, ఈ రైస్లో మనం ఇందాక పౌడర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకొని రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కనుక నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతే పర్ఫెక్ట్గా టెంపుల్ స్టైల్లో అయితే ఈ పులిహోర టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది టెంపుల్లో ఉన్నట్లే ప్రసాదం సేమ్ అలానే ఉంటుందండి. ఇప్పుడు ఇలా మనం వేసుకున్న పౌడర్ని మిక్స్ చేసుకున్నాక ఉడికించుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకోండి. మొత్తం అయితే ఒకేసారి వేసేసుకోవద్దు, కొంచెం కొంచెం చూసుకొని మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి. ఇలా చింతపండు గుజ్జును కూడా వేసేసుకున్నాక రైస్కి అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న తాలింపుని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
పులిహోర అనేది గరిటెతో కంటే చేతితో కలుపుకుంటే బాగా రైస్కి చింతపండు పులుపు అనేది బాగా పడుతుంది. ఇలా కలిపేసుకున్నాక మన టెంపుల్ స్టైల్లో పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దేవుడికి మనము నైవేద్యం అయితే పెట్టేద్దాము. నేనైతే ఇప్పుడు దేవుడికి నైవేద్యం అయితే పెట్టేస్తానండి. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా టెంపుల్ స్టైల్లో పులిహోర అనేది ఎలా తయారు చేశానో మీరు కూడా ఒక్కసారి ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఇంట్లో వాళ్ళని అడిగి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటేనే కదా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. బాయ్ బాయ్.